సో మిమ్మల్ని ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ వాటిలో అడిగా. ఈ సినిమా మ్యూజిక్ గురించి మిమ్మల్ని అడుగుతుంది, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ విచ్ సాంగ్ డూ యూ లైక్ ద మోస్ట్? మెయిన్ త్రీ సాంగ్స్, కాకపోతే ఫోర్ సాంగ్స్ కంప్లీట్లీ. ఒకటి ట్రావెల్ అవుతుంది కదా, ఫోర్ మెయిన్ సాంగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మ్యూజికల్ ఫిల్మ్ అండి ఇదంతా. సినిమా ప్రీ ఇంటర్వెల్ నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మొత్తం. అసలు ఊర్లో డప్పు వాయిద్యకారులు ఉంటారు, వాళ్ళు పాడే పాటల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు మ్యూజిక్ కంప్లీట్ మ్యూజికల్గా వెళ్తుంది అనమాట. దెర్ ఆర్ టూ లవ్ సాంగ్స్, వెరీ బ్యూటిఫుల్ మెలడీస్, ఒక చికెన్ సాంగ్ ఉంటుంది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకటి వన్ సైడ్ లవ్, సారీ వన్ సైడ్ లవ్, అది కూడా లవ్ కదా. అబ్బాయిలు ఇబ్బంది పెట్టడం, అమ్మాయిలు ఎప్పుడు ముందు ఉంటారు కదా. సో వన్ సైడ్ మీరు వెనకాల తిరగడానికి మీరు కూడా ముందు ఉంటారు కదా, తిప్పించుకుంటారండి. అది కాదు బ్రో, మనం జెన్యున్ గా తిరుగుతాం, జెన్యునిటీ నచ్చదు కదా అమ్మాయిలకి. అయ్యో అబ్బా, మీరు చూసి ప్రపోజ్ చేయగానే ఓకే అండి చేసుకుంటానండి అని చెప్తారా? ఓకే అండి చేసుకుంటాను చెప్తారా? సారీ ఇంటరప్ట్ చేశాను, ఓకే సారీ. మాట్లాడు ఏ, ఆయన మొగాడు ఇలా ఆయన తిరగలేదు అని తెలియదు. నేను మొగాడినే తిరగలేదు తెలుసు, లవ్ ఉన్నాయి కదా, కానీ తిరగడం అంత అదంత లేదా. ఓకే, సో సింగిల్ గా అలా ఒకేసారి అటెంప్ట్, ఓకే అలా అలా అయిపోయాను అనుకోకుండా అనుకొని అధర్మాల ఏమంటారు దాన్ని, ఆనభంగం. బూతులు మాట ప్లీజ్, ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో బూతులు లేవు. నేను బూతు అది అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. నువ్వు మామూలు తెలుగు మాట్లాడమే గగనం, ఇప్పుడు అందులో నువ్వు తెలుగు అమ్మాయే కదా. బాగా మాట్లాడతా తెలుగు, అవునా? ఏదో ఒక నాలుగు మాటలు మాకు చెప్పొచ్చు కదా, మాట్లాడిన అచ్చ తెలుగు మాటలు. ముద్ద పప్పు, చికెన్, మటన్, చికెన్ మటన్ సాంబార్, కోడిపెట్ట కొడుపుంజు, కోడిపెట్ట కొడుపుంజు, చాలా బాగా వచ్చు తెలుగు మాట.